ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంత ప్రాముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ రంగం. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ దేశ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి అంటే ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ రంగం పనిచేస్తేనే అన్నీ సరఫరా అవుతాయి. అలాంటి ట్రాన్స్పోర్ట్ రంగం పైన కేంద్ర ప్రభుత్వము రాత్రికి రాత్రికే ఎంబీఐ యాక్ట్ సవరణ బిల్లును తీసుకొచ్చి డ్రైవర్స్ పట్ల విపరీతమైనటువంటి మోయలేని భారాలు మోసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పార్లమెంట్లో ఎంబీఐ యాక్ట్ సవరణ బిల్లును పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని తెలంగాణ ట్రాన్స్పోర్టు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సంఘం కానీ సిఐటియు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంబీఐ యాక్ట్ సవరణ బిల్లు కనుక వస్తే డ్రైవర్స్ విపరీతమైనటువంటి భారాలు పడతాయి. లైసెన్స్ ఛార్జీలు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే అనేక ధరలు పెరిగాయి. ఆ పెరిగిన ధరలకు అనుకూలంగా డ్రైవర్ కనీస వేతనాలు పెరగట్లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకైనా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ట్రాన్స్పోర్ట్ రంగం పైన కానీ డ్రైవర్ల పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎంబీఐ యాక్ట్ సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.